హలో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే దిస్ ఇస్ ప్రియా ఫ్రమ్ ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా మేరీ క్రిస్మస్. లైట్లు హడావిడి చూసి ఎక్కడికన్నా జాతరకి వెళ్ళారా అనుకుంటున్నారా? కాదండి, డిసెంబర్ అంటేనే హాలిడే సీజన్ కదా, అంటే క్రిస్మస్, న్యూ ఇయర్ ఇవన్నీ వస్తున్నాయి కదా. అమెరికాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు. సో ఇంకా లైటింగ్స్ హడావిడి చూద్దామని చెప్పి స్టోన్ మౌంటైన్ పార్క్ కి వచ్చేసాం. చూసారు కదా, పార్కింగ్ ఫీజ్ $20 వన్ విజిట్ కి. అదే కనుక మీరు యాన్యువల్ పాస్ తీసుకుంటే $40. యాన్యువల్ పార్కింగ్ తీసుకుంటే మీరు ఎన్నిసార్లు అయినా రావచ్చు. ఈ లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. మేము నార్మల్ గా డైరెక్ట్ గా టికెట్ తీసుకుందాం అనుకున్నాము, కానీ టికెట్స్ లేవు అవైలబుల్ గా. సో అందుకని నెక్స్ట్ డే వచ్చాము. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, మ్యాపే చాలా పెద్దగా ఉంది. యూ కెన్ ఇమాజిన్ స్టోన్ మౌంటైన్ పార్క్ అనేది ఇంకెంత పెద్దగా ఉంటుందో. ఇదే మౌంటైన్ అన్నమాట. నేను అమెరికాలో ఉన్న చాలా ప్లేసెస్ గురించి వీడియోస్ పెట్టాను, లైక్ జూ, బొటానికల్ గార్డెన్, ఫ్లోరిడా యూనివర్సల్ స్టూడియోస్, ఇలా చాలా వీడియోస్ పెట్టాను. మీరు కనుక చూడకపోతే ప్లీజ్ గో ఆన్ చెక్అవుట్. అండ్ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో ఆన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు పోస్ట్ చేస్తాను. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట స్కై రైడ్ కి. మౌంటైన్ అంటే మనకి టూ వేస్ లో ఉంటుంది. స్కై రైడ్ ద్వారా పైకి వెళ్ళొచ్చు, ఆర్ లేకపోతే మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు హైకింగ్ లాగా. జస్ట్ స్కై రైడ్ ఒకటే కాదు, ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి, లైటింగ్స్ కానీ చాలా బాగుంటుంది. సో ఇంకా స్కై రైడ్ ఎక్కేసాము. ఇక్కడ ఏంటంటే వన్ వే అయితే $15 అండ్ టూ వే వచ్చేసి $20. మనం కావాలంటే వన్ వేలో పైకి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు నడుచుకుంటూ రావచ్చు కొండ మీద. వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. అండ్ మేము వెళ్ళిన టైంకి లైట్ గా వర్షం కూడా పడింది. సో ఇంకా చాలా బాగుంది. వీళ్ళెవరు నాలుగు కాకుండా చాలా బాగా వేశారు ఆర్ట్. సో ఇంకా రోడ్ ద్వారా పైకి వెళ్ళిపోతున్నాము. చూడండి, దిగేది కూడా వస్తుంది ఆపోజిట్ లో. ఇవి మనకి ఎవ్రీ 30 మినిట్స్ కి రైడ్ ఉంటుంది పైకి వెళ్ళడానికి రావడానికి. ఇంకా ఆల్మోస్ట్ మనం వచ్చేసాము మౌంటైన్ మీదకి. ఈ ప్లేస్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక 30 మినిట్స్ డ్రైవ్ అంతే. కానీ ఇన్ని రోజులు మేము మిస్ అయిపోయాం ఈ ప్లేస్ని. అండ్ దట్టు క్రిస్మస్ మంత్ టైంలో వచ్చాము. వ్యూ చూడండి అసలు ఎంత చాలా బాగుందో. ఈ ప్లేస్కి నార్మల్ టైంలో కంటే క్రిస్మస్ టైంలోనే రావాలి. అండ్ ఇక్కడ క్రిస్మస్కి స్పెషల్గా లైట్స్ చాలా బాగుంటాయి. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు అమెరికాలో ఏదైనా టూరిస్ట్ ప్లేస్ ఉంటే అక్కడ పక్క ఏదో ఒకటి తీసుకుంటారు గుర్తుగా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, టీషర్ట్స్, లైక్ అలాగా. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి, ఇందులో చూపిస్తాను. డోంట్ మిస్ ద వీడియో. ఇంకా మనం మౌంటైన్ దగ్గరికి వెళ్ళిపోదాం. వ్యూ ఇంత బాగున్నప్పుడు ఫోటోలు దిక్కుని ఉంటామో దిగేసాం. ఆ వ్యూ ఇంకా బాగా కనపడాలంటే బయోస్కోప్ లో ఒక 2 కాయిన్స్ వేసుకుని చూడాలి, అంటే $2.25. ఈ విన్యాసాలు దయచేసి ఎవరి ఇంట్లో ట్రై చేయకండి, నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. ఇంకా అలా మౌంటైన్ మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ టాప్ ఆఫ్ ది మౌంటైన్ కదా, చలి కూడా అంతే ఉంది. ఇంకా అలా స్వెటర్లు వేసుకుని తిరుగుతున్నాం. డిసెంబర్ అంటే వింటర్ కదా, మామూలుగా ఉండదు. ఇంత హైట్ లో కూడా చెట్లు చూడండి ఎంత బాగా పెంచారు. చెప్పాను కదా ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేసేద్దాం రండి. ఈ మౌంటైన్ మీద అయితే ఏ వ్యూ చూసినా కానీ చాలా బాగుంది. ఎన్ని ఫోటోలు దిగామో మేమైతే. అండ్ ఇందాక విన్యాసాలు కూడా చూసారు కదా, అలాంటి స్లో మోషన్ వీడియోస్ అలాంటివి చాలా బాగా వచ్చినాయి. ఇదంతా మౌంటైన్ వ్యూ. తర్వాత లోపల అట్రాక్షన్స్ కి వెళ్తే ఇలా లేజర్ షోస్ ఉంటాయి, అదే మెయిన్ అట్రాక్షన్ అన్నమాట, చాలా బాగుంటుంది. స్కై రైడే కాకుండా ఇంకా ట్రైన్ రైడ్ ఉంది, లేజర్ షో ఉంది, స్పెషల్ షోస్ ఉన్నాయి చాలా. అండ్ ఇంకోటి ఏంటంటే లైటింగ్స్. ఇంకా మేము దిగేస్తున్నాం కిందకి, వేరే అట్రాక్షన్ కి వెళ్ళిపోవాలి కదా. ఇవన్నీ త్వరగా కవర్ చేయాలనుకుంటే ఆఫ్టర్నూన్ 12 or 1 కి స్టార్ట్ అయిపోతే నైట్ అయిపోద్ది, అప్పుడు లైట్స్ అవన్నీ కవర్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్కై రైడ్ కూడా 5 వరకే ఉంటుంది ఈవినింగ్. ఇంకా లోపలికి వచ్చేస్తే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్, ట్రైన్ రైడ్ అనమాట. లైట్స్ చూసారా ఎంత బాగున్నాయో. మేమేమో స్కై రైడ్ లో కిందకు వచ్చేసాము, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ హైకింగ్ చేసుకుంటూ మౌంటైన్ మీద కిందకు వచ్చారు. చాలా బాగుందంట ఎక్స్పీరియన్స్. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట క్రిస్మస్ పార్క్ కి. మేము ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళిపోయాం లోపలికి. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి లైట్స్ వేశారు, అన్ని ఎంత బాగున్నాయో చూడండి. క్రిస్మస్ తాతను కూడా పెట్టారు. మరి క్రిస్మస్ ఈవెంట్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఒక్క స్పాట్ అని కాదు, ప్రతి స్పాట్ లో ఫొటోస్ దిగాలనిపించింది, అంత బాగున్నాయి ప్లేసెస్ అన్ని. నన్ను కూడా వీడియో తీయండి అని చెప్పి పోజిస్తుంది డైనోసార్. ఇదంతా జస్ట్ స్టార్టింగ్. ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి లోపల. కిడ్స్ కూడా చాలా బాగున్నాయి, వాళ్ళకి కూడా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫేసెస్ పెట్టుకుని మంచిగా ఫొటోస్ దిగాం. వెల్కమ్ టు స్టోన్ మౌంటైన్ పార్క్. ఈ క్రిస్మస్ టైంలో ఎక్కడ చూసినా కానీ లైటింగ్స్, క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీస్, ఇలా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఎంట్రన్స్ చూసారా ఎంత బాగుందో కదా. ఒక ఆర్చ్ లాగా మొత్తం లైట్లు పెట్టి చాలా క్యూట్గా ఉంది. ఇది మొత్తం మ్యాప్ లాగా, అండ్ ఎక్కడ ఏ అట్రాక్షన్ ఉంటుందని చెప్పి క్లియర్ గా రాస్తారు. మనకి ఫస్ట్ ఒక రిస్ట్ బ్యాండ్ ఇస్తారు, ఎక్కడికి వెళ్ళినా అది చూపిస్తే చాలు, మొత్తం ఫ్రీనే. ఇంకా నడుస్తూనే ఉంటే వస్తూనే ఉంది. ఇది నైట్ వ్యూ, లైట్ గా వర్షం పడుతూ చాలా బాగుంది ప్లేస్. ఇవన్నీ కేవ్స్, షాపులు ఇట్లా అనమాట. ప్రతి దానికి ఫుల్ లైటింగ్ పెట్టారు. వెనక చూసారా అదంతా మౌంటైన్, దాని మీద లేజర్ షో అవన్నీ జరుగుతాయి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ వీకెండ్ వచ్చే పని అయితే మనం కొంచెం ఎర్లీగానే రావడం బెటర్, ఎందుకంటే మళ్ళీ పార్కింగ్ అవన్నీ ఎక్కువ దొరకవు. సో ఇంకా అలా లోపలికి వెళ్తుండగా ఇక్కడ ఒక డ్రామా లాగా జరుగుతుంది. ఇక్కడ వాళ్ళలో నాకు నచ్చేది ఏంటంటే వాళ్ళు ఏ వర్క్ చేసినా కానీ చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు.
ఇది ఒక స్టోరు. మనం ఏమైనా టీషర్ట్స్ అవైనా కొనుక్కోవాలన్నా దీనిలో ఉంటాయి. సింపుల్ గా చాలా బాగుంది. ఇది చూడండి, తోలుబొమ్మలాట అంటారు కదా, అలాగనమాట. వాటితో ఆడిస్తూ మాట్లాడిస్తున్నారు. కావాలంటే అక్కడ కూర్చొని షో చూడొచ్చు. వీటన్నిటికి మనం ఇంకా ఏం పే చేయక్కర్లేదు, ఆ రిస్ట్ బ్యాండ్ చూపిస్తే సరిపోతుంది. నన్ను కూడా వీడియో తీసుకోండి, హాయ్ చెప్తుంది మనకి. పాకి సేపు అంట పేరు కూడా నో తిరగట్లా. ఇది కూడా ఒక షాపు, లైట్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది 4D థియేటర్. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. బయట చూసారా వెయిటింగ్ టైం అనమాట 30 మినిట్స్, అంటే షో అప్పుడు స్టార్ట్ అయ్యిద్దని. సో ఈలోపు మనం వేరే కవర్ చేసేద్దామని వెళ్ళిపోయాం. ఇది సీనిక్ రైల్ రోడ్, అడ్వెంచర్ గోల్ఫ్ ఇలా చాలా ఉంటాయి అనమాట. ఇది మార్కెట్ ప్లేస్ అంట. లోపల షాప్స్ అలా చాలా రకాలు ఉన్నాయి, ఫుడ్ అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. వెనక చూసారా కొండ కనిపిస్తూ చాలా బాగుంది. సో ఇంకా ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాం, దానికి కూడా టైం ఉంది కొంచెం, అందుకని అడ్వెంచర్ గోల్ఫ్కి వెళ్ళిపోయాం. బయట చూసారా ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది, వి మిస్ ద ట్రైన్. ఇది మినీ గోల్ఫ్ ఎంట్రన్స్. ఆ ట్రైన్ మళ్ళీ రిటర్న్ రావడానికి ఇంకో 1/2 అవర్ పట్టింది. సో ఈలోపు ఇది ఎలా ఉంది ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళిపోతున్నాం. చూడండి చిన్నపిల్లకి ట్రాక్ మీద కూడా ఫోటోలు దిగుతున్నాను నేను. జాగ్రత్తగా చూసుకుని నడవండి, అనివెనుగా ఉంటాయి అని చెప్తున్నారు. ఈ చిన్ని ట్రైన్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది గోల్ఫ్కే కానీ ఒక థీమ్ లా పెట్టారు. యాక్చువల్గా ఇంకా చాలా ప్లేసెస్ మేము వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ఆ టైంకి మా ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. సో ఇంపార్టెంట్వి మిస్ అవుతామని చెప్పి అన్ని కవర్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే పవర్ బ్యాంక్ తెచ్చుకొని కూడా కార్లో మర్చిపోయాం మేము. సరే ఎన్నో అనుకుంటాం. సో ఇంకా మన ట్రైన్ వచ్చేసింది, ఎక్కేద్దాం లేకపోతే మళ్ళీ మిస్ అయిపోద్ది. ఈ థీమ్ కూడా చాలా బాగుంది, రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ లాగా. ట్రైన్ నిండా మొత్తం లైట్లే. ఇదే కాదండి ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చూపిస్తాం. మాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది, మీరు కూడా చూడండి, డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్. ఇంకా ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాము మా ప్లేస్లో. ట్రైన్ అంటే ఏదో చిన్న బొమ్మ ట్రైన్ అనుకున్నారేమో, బోగీలు కూడా చాలా ఉన్నాయి. చాలా పెద్ద ట్రైన్, చాలా మంది పడతారు. ప్రతి బోగికి ఒక ఎంట్రన్స్ ఉంది. ఇంక ఇది ఎప్పుడు స్టార్ట్ అయిద్దా అని వెయిట్ చేస్తున్నాము. ఈజీగా ఒక 15 మినిట్స్ పట్టిద్ది ట్రైన్ స్టార్ట్ అవడానికి. ఇందాక గోల్ఫ్ అని చూపించాం కదా, ఇదే గోల్ఫ్. ఇంకా మన ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ పడింది, వెళ్ళిపోతున్నాం. ఆ ట్రైన్లో వెళ్తుంటే చలి ఉందండి, అసలు ఆపండ్రో అనిపించింది. కానీ ఎక్స్పీరియన్స్ మిస్ అయితే వెళ్ళలాగా. ఇంకా అలా ట్రైన్లో వెళ్తూ చిల్ అవుతున్నాం. అలా ఖాళీగా వెళ్తే బోర్ కొట్టిద్ది కదా. కానీ అక్కడ కొన్ని టీవీలు పెట్టారు, అందులో లిరిక్స్ పెట్టి సాంగ్స్ పెట్టారు. మనకు ఆ పాట రాకపోయినా అలా కవర్ చేసేస్తాం కదా. చూడండి ప్రతి సీటింగ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక టీవీ ఉంది విత్ లిరిక్స్ సాంగ్స్. మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాబట్టి అన్ని క్రిస్మస్ పాటలు. అండ్ మధ్య మధ్యలో ఇలా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి అనమాట ట్రైన్లో వెళ్తూ. చూసారా జైల్ థీమ్ కూడా ఉంది. మనల్ని ఎంటర్టైన్ చేయడంలో ఎక్కడా తగ్గరండి, వర్త్ వర్మ వర్త్. ప్రతి ఒక్క ఈవెంట్ చాలా వర్త్ అనిపించింది. ఇంక ఈ స్టేషన్ చూడండి, అన్ని లైట్స్ పెట్టి ఎంత బాగుందో రియల్గా. సో ఇంకా ట్రైన్ రైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇలా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాబట్టి మధ్య మధ్యలో ఇలా బండ్లు వస్తూ వెనక డ్యాన్సులు వేసుకుంటూ ఒక చిన్న ఈవెంట్లా చేస్తారు. చాలా బాగుంది చూడండి, హౌసెస్ అని డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ వేసుకొని మనల్ని ఇలా ఎంటర్టైన్ చేస్తారు. మొత్తం గిఫ్ట్లు, క్రిస్మస్ అంటేనే గిఫ్ట్స్ కదా. ఇంత బాగుంటే పిల్లలే కాదు కదండి, మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. ప్రతిదానికి లైటింగ్స్ పెట్టి చాలా బాగా చేశారు. యాక్చువల్గా ఇక్కడికి రావాలంటే వెదర్ కూడా చూసుకొని రావాలి, ఎందుకంటే మొత్తం అవుట్డోర్ కదా, లేకపోతే వేస్ట్ అయిపోయింది అంతా, ఎంజాయ్ చేయలేం. ఇలా గెటప్ చేసుకుని పిల్లల దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. ఇంకా టైం అయిపోతుంది రండి అని చెప్పి వెనకాయన వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళని. ఇంకా మీకు లైటింగ్స్ చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో కదా. వీటి వరకు ఒక సెటప్ వేసి అలా డిజైన్ చేశారు, పక్కనే ఒక స్నో థీమ్ లాగా పెట్టారు. యాక్చువల్లీ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఈ థీమ్ చూస్తే మనకైతే ఎగ్జిబిషన్ థీమ్లా అనిపించింది. ఇక్కడ కూడా మనం ఫోటోలు దిగేసాం, మరి అది మ్యాండేటరీ కదా. స్నో థీమ్ కూడా చూడండి లైట్లు వేసి ఎంత బాగుందో. ఆగండి ఆగండి, ఇంకా వీడియో అయిపోలేదు, మీకు లేజర్ షో చూడలేదు కదా, చూపిస్తాను చూడండి. లేజర్ షోకి ఇంకా టైం ఉందంట, సో అందుకని చెప్పి ఇలా కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతున్నాయి, వాటిలోకి వెళ్ళాము. డ్రామా వేస్తున్నారు అట్లాగా. ఇలా ప్రతి ఈవెంట్కి ఒక టైం ఉంటుంది అనమాట, ఆ టైమింగ్స్ చూసుకొని మనం ఫాలో అయిపోయి వెళ్ళిపోవడమే. హియర్ వి గో, ఫైనల్లీ మనం స్టోన్ మౌంటైన్ మీద లేజర్ షోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఈ లేజర్ షో ఒక 20 మినిట్స్ దాకా ఉంది. ఎన్ని లైట్స్తో చాలా బాగుంది లేజర్ షో. అండ్ ఇంకో అట్రాక్షన్ వచ్చేసి ఆ క్రిస్మస్ ట్రీ. మాకైతే కళ్ళు చెదిరిపోయినాయి వర్మ, అంత బాగుంది ఈ షో. సో ఇంక ఈ షో మొత్తం చూసేయండి. ఇవే కాకుండా క్రాకర్స్ కూడా కాలుస్తారు లాస్ట్లో, ఎంత బాగుందో. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్. అమెరికా గురించి మరిన్ని అప్డేట్స్ ఇలాగే ఇస్తూనే ఉంటాను, మీరు కూడా నా ఛానల్ని ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ వన్స్ అగైన్ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. నా ఛానల్ని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం.